వెల్కమ్ టు షా న్యూస్. నేను మీ రహీం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎందుకు వచ్చాడు ఇక్కడ? ఇక్కడ ఎందుకు రండి అందరు? రాములు మీరు కూడా దయచేసి ఎవరైతే పువ్వులేసుకుని ఏదైతే మరి కంటోన్మెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ సర్కార్ అన్యాయం చేస్తుందో దాని మీద దాన్ని ఒకటి ప్రశ్నించడానికి బీజేపీ కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సి కదిలింది. మరి ఏ విధంగా అయితే కంటోన్మెంట్ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారో మీరు ఎన్నిసార్లు అడిగినా పిడ చెవులు పెట్టినట్టు మాకు నీటి ధరలు కానివ్వండి, నీటి బకాయిలు కానివ్వండి, మీరు దాని మీద ఎటువంటి చర్య తీసుకోవట్లేరు. మరి ఈరోజు జిహెచ్ఎంసి ప్రజలకు ఏ విధంగా అయితే మేము ఫ్రీ ఇస్తున్నారో కంటోన్మెంట్కు కూడా అదే విధంగా మీరు ఫ్రీ వాటర్ స్కీమ్ అనౌన్స్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఏవైతే మా బాకీలు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేయాలా. ఏ విధంగా అయితే మనకు వాటర్ వాళ్ళకి సఫిషియంట్ క్వాంటిటీ ఇస్తారో, మిగిలిపోయిన నీళ్ళు మా కంటోన్మెంట్కి ఇస్తున్నారో అది కూడా మీరు తీసేసి కంటోన్మెంట్ని కూడా మీ ప్రజల కింద మీరు భావించాలా. మా ఎమ్మెల్యే గారికి చాలాసార్లు మేము విజ్ఞప్తి చేసినాం, మీరు దయచేసి ఈ సమస్య మీరు అసెంబ్లీలో లేవనెత్తండి. మరి ఈసారి మా రఘునందన్ రావు గారు కానివ్వండి, రాజా సింగ్ గారిని వాళ్ళ ద్వారా అసెంబ్లీలో ఈ యొక్క సమస్యను మేము ప్రవేశపెడతాము. దీనికి తప్పకుండా పరిష్కారం వస్తుంది, లేకపోతే మా యొక్క ఈ ఆందోళన ఉధృతం చేస్తాము. ప్రతి వార్డుల పెద్ద ఎత్తున పాదయాత్రలు పెడతాము, ప్రజా సమస్యల మీద తప్పకుండా స్పందించి ప్రజా సమస్యల మీద పోరాటం చేసి మా హక్కులన్నీ మేము సాధించుకునే విధంగా ఆ దిశలో మేము నడుస్తామని నేను ఈరోజు ఈ సభాపూర్వకంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాం. మీరు మమ్మల్ని చిన్న చూపు చూడకండి, మాకు కావాల్సిన రైట్స్, మాకు కావాల్సిన ఫండ్స్ అవన్నీ కూడా మాకు ఇవ్వండి, లేకపోతే తప్పకుండా జిహెచ్ఎంసీలో మీకు ఒక 60-70% దెబ్బ పడ్డది. రాబోయే టైంలో కంటోన్మెంట్లో 8కి 8 వాళ్ళు తప్పకుండా బీజేపీ పార్టీ గెలుస్తుంది. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ కూడా మీకు దమ్ము ధైర్యం ఉంటే నచ్చిన క్యాండిడేట్ పెట్టుకోండి, లేకపోతే మల్లారెడ్డిని రమ్మనండి, తప్పకుండా కంటోన్మెంట్లో కూడా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ జెండా ఎగిరేస్తాడని ఈరోజు నేను ఈ సభాపూర్వకంగా మనవి చేస్తాను. బాధాకరం, కంటోన్మెంట్ ప్రాంతంలో నీళ్లు లేక ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రోజువారీగా కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది, కొనుక్కోవడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్ తల దించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి అయిన తర్వాత కంటోన్మెంట్ను దత్తత తీసుకుంటా అని చెప్పిండు, మరి దత్తత తీసుకున్నటువంటి కంటోన్మెంట్లో నీళ్ళు ఎందుకు లేవని కేసీఆర్ని సందర్భంగానే అడుగుతా ఉన్నా. ఇది చాలా బాధాకరం. 100 కోట్ల రూపాయలు మరి నిధులు కూడా కేటాయిస్తానని చెప్పాడు. అయ్యా కేసీఆర్, నువ్వు 100 కోట్లు దేవుడిని కానీ కంటోన్మెంట్కు సంబంధించిన 100 కోట్ల రూపాయలు కూడా నువ్వు దండుకుంటున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇది చాలా బాధాకరమని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా కంటోన్మెంట్ ప్రాంతంలో అందరికీ హైదరాబాద్లో అంతటి సప్లై చేసినట్టుగా ఉచితంగా నీళ్ళు ఇస్తామని ఎన్నికల్లో మీరు చెప్పారు, ఆ ప్రకారంగా 20,000 లీటర్ల నీళ్లు పర్ డే ఇస్తామని చెప్పినటువంటి దాన్ని కంటోన్మెంట్ ప్రాంతంలో కూడా అమలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 14 రూపాయలకు లీటర్ చొప్పున కొనుక్కుంటా ఉంటే కేసీఆర్ గారు మాత్రం ఇవాళ ఈ పరిస్థితిని పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా నీ పని అయిపోయింది, నువ్వు మాట్లాడే అబద్ధాలు ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవాళ నీ యొక్క అబద్ధాలు అన్ని మూటగడితే ఇవాళ నిజంగా చెప్పాలంటే కేసీఆర్ మాటలు నీటి మూటలని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏది ఏమైనా కేసీఆర్ రాజ్యం ఇక ఉండలేదు, ఉండదు, తప్పకుండా రాబోయే కాలం బీజేపీదే, బీజేపీ రాజ్యమే వస్తుందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్కి ఒకటి అర్థం చేసుకోవాలి, ఇప్పటికైనా కన్ను తెరవాలి, ప్రజలను కలవాలి. ఇంత పెద్ద ఉప్పెన వచ్చినా ప్రజల్ని కలవలేదు, 100 మంది చచ్చినా నువ్వు బయటికి రాలేదు, 100 మంది ఇండ్లు కొట్టుకపోయినా నువ్వు బయటికి రాలేదు, 100 మంది లక్షలాది మంది ఇవాళ రోడ్డున పడ్డా నువ్వు బయటికి రాలేదని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. 50 కిలోమీటర్లు ఫామ్ హౌస్కి పోతున్నావు,
ఇంటికొస్తున్నావు కానీ మధ్యలో కొట్టుకుపోతున్న ప్రజల్ని నువ్వు చూడకపోవడం దురదృష్టకరం, బాధాకరమని ఇంత సిగ్గుమాలిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండటం దురదృష్టకరమని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా కన్ను తెరిచి నిన్న హైదరాబాద్లో జిఎస్ఎంసీ ఎన్నికల్లో కొట్టిన దెబ్బకు ఇప్పటికైనా లేచి బయటకు వచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించవలసిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా నీకు తగిన విధంగా ప్రజలు కర్రు గాల్చి వాదన పెట్టినా నువ్వు బయటికి రాకపోవడం అంటే ఇది చాలా బాధాకరమని సందర్భంగానే తెలియజేస్తూ, రాబోయే కాలం బీజేపీదే. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అధిక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, కంటోన్మెంట్ సమస్యలు, ఈ నీటి సమస్యను, ఈ బాధను పరిష్కరించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నదని మరొకసారి సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఒకవేళ చేయని పక్షంలో తప్పకుండా పెద్ద ఎత్తున మరి అన్ని ప్రాంతాల్లో కూడా మరి ధర్నా కార్యక్రమాలు పెట్టి పాదయాత్రలు చేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, సమస్యలు పరిష్కారం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. నమస్కారం.